హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన లేటెస్ట్ మూవీ జైలర్. ఈ సినిమా థియేటర్లో చూడాలా, లేకపోతే వెయిట్ చేసి ఓటీటీలో చూస్తారా, లేకపోతే ఫ్యామిలీతో చూడొచ్చా, లేకపోతే సింగిల్గా మాత్రమే చూడాలా అనేది మీకు కన్ఫ్యూషన్ లేకుండా చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్, పర్ఫెక్ట్ రివ్యూ వీడియో ఇది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి, మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తా. ఓకే, అండ్ మొదటిగా ఈ సినిమా స్టోరీ మీకు 1% కూడా రివీల్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ స్టోరీనే. సో మొదటిగా మనం ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కామెడీ, ఈ సినిమాలో కామెడీ అయితే చాలా ఫన్ జనరేట్ అయింది, ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ. అండ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఒక న్యూ వేలో ఆలోచించాడనమాట బ్లాక్ కామెడీ. దీనికి అర్థం ఏంటో తెలుసా, ఒక సీరియస్గా ఉండే ఒక క్యారెక్టర్ తనకి ఎన్నో కష్టాలు ఉంటాయి, అలాంటి ఉన్నప్పుడు కూడా ఆపోజిట్ క్యారెక్టర్ మీద పంచులు వేసినప్పుడు అక్కడ ఫన్ జనరేట్ అయితే దాన్ని బ్లాక్ కామెడీ అంటారు. అలా మనకు ఎప్పుడైతే స్క్రీన్ మీద సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, అదేవిధంగా కమెడియన్ యోగి బాబు వీళ్ళిద్దరూ ఎప్పుడైతే స్క్రీన్లో కనిపిస్తారో అప్పుడు వచ్చే కామెడీ మాత్రం అంతా అంతే కాదు మామ, ఫుల్ ఫన్. నిజంగా వీళ్ళిద్దరూ ఎప్పుడైతే స్క్రీన్లో ఎంటర్ అవుతారో నవ్వుతూనే ఉంటారో, ఫస్ట్ హాఫ్లో కానీ అదేవిధంగా సెకండ్ హాఫ్లో కానీ. సెకండ్ హాఫ్లో మళ్ళీ హీరో సునీల్ ఒక 15 నిమిషాలు అతని స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటుంది, హీరో సునీల్ కూడా బాగా నవ్వించాడు. సో మొత్తం చెప్పాలంటే కామెడీ కూడా వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అనమాట సినిమాకి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచంద్ర గురించి మాట్లాడుకోవాలి. స్టార్టింగ్లో రజనీకాంత్ గారికి ఒక ఇంటరాక్షన్ బీజియం ఉంటుంది, అదిరిపోయింది మామ. తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చే హుకుమ్, టైగర్ కా హుకుమ్ ఆ సాంగ్ ఉంది, గూస్ మంప్స్ వేరే లెవెల్. తర్వాత నువ్వు కావాలయ్యా సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఒక్కొక్క యాక్టర్కి ఒక్కొక్క బీజియం ఇచ్చాడు. ది కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ గారు సెకండ్ హాఫ్లో మనకి మిడ్వేలోకి చూపిస్తారన్నమాట డైరెక్టర్, అతనికి ఒక బీజియం. అదేవిధంగా కన్నడ యాక్టర్ డాక్టర్ శివరాజ్ కుమార్ అతనికి ఒక కెమెరా రోల్ ఉంది, తనకి ఒక బీజియం. ఇలా ముగ్గురికి, సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి, మోహన్ లాల్ గారికి అండ్ శివరాజ్ కుమార్ గారికి ముగ్గురికి ఒక్కొక్క బీజియం ఇచ్చి పడేశాడు మామ, నిలబెట్టేశాడు. అండ్ ఇక చెప్పాలంటే ఎస్పెషల్లీ ఇంటర్వల్ బ్లాక్ ఒకటి ఉంటుంది, అంటే రజనీకాంత్ గారి ఫ్యామిలీ చంపడానికి ఒక 10 మంది వస్తారన్నమాట తన ఇంట్లోకి చొరబడి. అక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సీన్ కానీ, తర్వాత రమ్యకృష్ణ గారికి తన క్యారెక్టర్ గురించి రివీల్ చేస్తారన్నమాట. ఎందుకంటే స్టార్టింగ్లో ఒక పిల్లిలాగా ఉంటాడు, అంటే ఎలాంటి రిటైర్డ్ అయిపోయిన ఒక జైలర్ కదా, ఇంకేం చేస్తాడు, ఇంట్లో హెల్ప్ చేయాలి, ఏదైనా కూరగాయలు లేకపోతే పాలు ప్యాకెట్లు తేవడం లేకపోతే పిల్లలకి ఏదైనా హెల్ప్ చేయడం, ఇలాంటి క్యారెక్టర్. అలాగే క్యారెక్టర్ సడన్గా తన గురించి రివీల్ చేసేసరికి వాళ్ళ భార్య కూడా షాక్ అయిపోతుంది, అంటే మన హస్బెండ్ ఇలాంటి వాడు అని. అక్కడ బిల్డప్ ఇచ్చే సీను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ ఉంటుంది మా ఇంటర్ బ్లాక్ అయితే అద్దరిపోద్ది. సెకండ్ హాఫ్లో ఒక జైలు సెట్ ఉంటుంది, అంటే జైలర్ కదా, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది, అది మా బాలీవుడ్ యాక్టర్ జాకీ శ్రాఫ్ ఆ క్యారెక్టర్ని బిల్డప్ చేస్తూ చెప్పే ఆ బిల్డప్ అయితే ఉంటుంది, హైలైట్ మామ. బాబ్బా, ముత్తువేల్ పాండ్యన్, అక్కడ 100 మంది, 100 కాదు ఒక 300 మంది ఖైదీలు ఉంటారు, అక్కడ వచ్చే సీన్ ఉంటుంది గూస్ మంప్స్ అంతే. అలా చాలా బాగా డిజైన్ చేశాను మామూలు నెల్సన్ దిలీప్ కుమార్, హ్యాట్సప్. సో సినిమా ఒక ముక్కలో చెప్పాలంటే బ్లాక్ బస్టర్ బొమ్మ, వింటేజ్ సూపర్ స్టార్ ఇస్ బ్యాక్. ఈ సినిమాకి ఇంకొక వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి క్యారెక్టర్. కామెడీ టైమింగ్ కానీ, ఎమోషన్ సీన్స్లో కానీ, స్టైల్, స్వాగ్, ఫైట్స్ ఒకటేంటి, ప్రతి ఒక్కటి టాప్ నాచ్ లెవెల్. ఒక్క మాటలో చెప్పాలంటే వన్ మ్యాన్ షో ఇచ్చి పడేశాడు ప్రతి ఒక్కరికి. చాలా ట్రోల్ చేశారు కదా ఈ మధ్య, సో మొత్తానికి అందరికీ జవాబు ఇస్తూ వింటేజ్ సూపర్ స్టార్ ఇస్ బ్యాక్, మొత్తానికి సినిమా బ్లాక్ బస్టర్. ఇక క్లైమాక్స్లో ఫైట్ ఉంటుంది, క్లైమాక్స్ ఒక ట్విస్ట్ ఉంటుంది. అండ్ మొత్తానికి ఈ సినిమా ఒక ఫాదర్ అండ్ సన్ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ సినిమా. ఫస్ట్ మనకు కనిపించదు, తర్వాత సెకండ్ హాఫ్లో మనకు ఆ బాండింగ్ ఏంటి వీళ్ళిద్దరి మధ్య అనేది మనకు రివీల్ చేస్తారన్నమాట. సో సెకండ్ హాఫ్లో ట్విస్ట్ బాగుంటుంది, మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో మొత్తానికి ఓవరాల్ డీసెంట్ బ్లాక్ బస్టర్. ఆల్రెడీ తెలుగులో బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది మామ, 18 లక్షలు మొత్తానికి సినిమాలో లాభాలు ఉంది. మరి టోటల్ వరల్డ్ వైడ్ ఎంత బ్రేక్ ఈవెన్ అయిందా లేదా, ఇంక ఎన్ని కోట్లు కలెక్షన్ చేయాలి అనేది ఇంకొక 2 అవర్స్లో మన ఛానల్లో 3 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ వీడియో కూడా చేస్తాను. సో వెయిట్ చేయండి. అండ్ ఈ సినిమా మీరు ఫ్యామిలీతో చూడొచ్చు, వెంటనే టికెట్స్ బుక్ చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన మూవీ. ఎలాంటి వల్గరిటీ సీన్స్ కానీ, ఎలాంటి వల్గరిటీ డైలాగ్స్లో, ప్యూర్ చెప్పాలంటే యూస్ సర్టిఫికేట్ మూవీ అనమాట. అండ్ సెకండ్ హాఫ్లో ఫుల్ యాక్షన్స్ ఎపిసోడ్స్ ఉంటాయి, ఫస్ట్ హాఫ్లో కూడా ఉంటాయి, సెకండ్ హాఫ్లో ఎక్కువ అదనమాట. మొత్తానికి ఫ్యామిలీ అయితే తీసుకోపోవచ్చు. ఓకే క్లియర్,
థియేటర్ చూడండి, బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అండ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అండ్ స్వాగ్ చూడాలంటే థియేటర్లో వెళ్ళి చూడాల్సిందే మామా. ఓకే అండ్ ఎక్స్క్లూజివ్ రివ్యూ వీడియో మీకు చేస్తే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి అండ్ మెయిన్గా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో ఇన్స్టాగ్రామ్లో మీకు అప్పుడప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు తెలుసుకోవచ్చు మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఓకే మామ, సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ముందు ఉంటాం మామ, బాయ్.